ఆంధ్రప్రదేశ్లో అమిత్ షా పర్యటనకు సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి దామోదర్ విజయవాడ నుంచి అందిస్తారు. దామోదర్, అమిత్ షా తన పార్టీ నేతలతో ఎక్కడ సమావేశం అవుతున్నారు విజయవాడలో? ఈ చర్చలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి, ఏ అంశాల మీద దిశానిర్దేశం చేయబోతున్నారు, ఏ సమాచారం సేకరిస్తున్నారు అమిత్ షా, వివరాలు ఏమిటి? పరితోష్, దాదాపుగా ఒక గంట నుంచి కూడా అమిత్ షా మొత్తం కూడా ఏపీ రాష్ట్రానికి సంబంధించినటువంటి కీలక ఉన్న బీజేపీ నాయకులందరితో కూడా సమావేశం జరుగుతూ ఉంది, చాలా హాట్ హాట్గా జరుగుతూ ఉంది. ప్రధానమైనటువంటి సభ్యత్వం అనేది కేవలం నామమాత్రంగానే ఆలోచిస్తూ ఉంది, కానీ ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం కూడా పార్టీని ఏ విధంగా బలోపేతం చేయాలి అనే దిశగా మాత్రమే చర్చలు జరుగుతున్నాయి. ప్రధానంగా కనుక చూస్తే ఏ పార్టీల నుంచి వచ్చే నాయకులు ఉన్నారు, దీని మీదే మొత్తం కూడా ఏ విధంగా ఉండాలి, కొత్త వాళ్ళు ఎవరైతే వస్తారో వాళ్ళకి ఎలా ఏ విధమైనటువంటి ప్రాధాన్యత ఇవ్వాలి, ఇప్పుడు ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ నాయకులకు ఏ విధమైనటువంటి ప్రాధాన్యత ఇవ్వాలి అనే దాని మీద ఒక కీలకమైనటువంటి పదాధికారులతో చర్చ జరుగుతోంది. తీవ్రంగా దాదాపుగా కనుక చూస్తే ఏపీలో ఏ విధమైనటువంటి పార్టీని బలోపేతం చేయాలి అనే దిశగా మాత్రం చాలా కీలకమైన చర్చ జరుగుతోంది. అయితే ఇప్పుడు బీజేపీకి సంబంధించిన నాయకులు ఇక్కడ ప్రధానంగా జరుగుతున్న చర్చ ఏంటంటే, రాయలసీమ ప్రాంతానికి సంబంధించినటువంటి ఒక ఎంపీకి అమిత్ షా ఈరోజు తనను కలవడానికి 10 నిమిషాల పాటు అపాయింట్మెంట్ ఇచ్చారు అని చెప్పేసి కూడా ప్రచారం బలంగా జరుగుతుంది. ఆయన ఏ సమయంలో అయినా సరే వచ్చి అమిత్ షాను కలిసే అవకాశం ఉందని మొత్తం కూడా ప్రచారం జరుగుతుంది. ఆ దిశగానే మొత్తం కూడా కొంత అయితే అంతమంది నాయకులకి కూడా ఎవరిని పిలవలేదు, కానీ ఒక నాయకుడికి మాత్రం అపాయింట్మెంట్ ఇచ్చినట్టు చాలా స్పష్టంగా చెప్తున్నారు పరితోష్. దామోదర్, తన కేవలం తన పార్టీ నేతలతోనే ఇప్పుడు విజయవాడ సమావేశం కాబోతున్నారా అమిత్ షా, లేదా మిత్రపక్షంగా పోటీ చేసిన టీడీపీకి చెందిన నేతలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కూడా ఎవరితో భేటీ అయ్యే అవకాశం ఉందా బీజేపీ అధ్యక్షుడు? ఒక్క ప్రధానంగా కనుక చూస్తే ఈరోజు కనుక చూస్తే మొత్తం కూడా బీజేపీకి సంబంధించినటువంటి ఒక్క నాయకులతో మాత్రమే మొత్తం కూడా ఇక్కడ మొత్తం కూడా ఆయన సిట్టింగ్ అవ్వడం జరిగింది. ఈ 50 మంది నాయకుల్లో మొత్తం కూడా పురంధేశ్వరి పాల్గొన్నారు, అదేవిధంగా నిర్మలా సీతారామన్ పాల్గొన్నారు. మొత్తం కూడా ఈ వీటన్నిటి మీద పురంధేశ్వరి నుంచి కూడా కొంత అభిప్రాయం సేకరిస్తూ ఉన్నారు. మొత్తం ఆ పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలందరి దగ్గర కూడా పార్టీని 2019 వైపు నడిపించడానికి ఏ విధమైనటువంటి అవకాశాలు ఉన్నాయి. ప్రధానంగా దక్షిణాది రాష్ట్రాల్లో చూస్తే ఏపీ మీద పూర్తి స్థాయిలో కాన్సన్ట్రేషన్ చాలా స్పష్టంగా కనబడుతుంది. అటు ఉత్తరాంధ్ర కావచ్చు, ఇటు కోస్తా కావచ్చు, ఇటు రాయలసీమ కావచ్చు, ఈ 3 ప్రాంతాలకు సంబంధించినటువంటి కీలకమైన నాయకుడు వైసీపీలో కానీ కాంగ్రెస్ పార్టీలో కానీ ఎవరైతే నాయకులు ఉన్నారో ఆ నాయకుల్ని తమ వైపుకు తీసుకునేందుకు, పార్టీలోకి తీసుకునేందుకు మొత్తం కూడా ఇప్పటికే ఒక అన్ని ఏర్పాట్లు జరిగాయి. అన్ని ఏర్పాట్లు జరిగిన మీదట ఒక విధంగా చూస్తే కనుక పార్టీని పూర్తి స్థాయిలో స్ట్రెంగ్తన్ చేయాలి అని అంటే కనుక మిగిలిన రాజకీయ పార్టీల్లో ఉన్నటువంటి కీలక నాయకుల్ని తీసుకోవాలి అని చెప్పేసి ఒక యోచన ఉంది. ఆ యోచన దిశగానే మొత్తం కూడా లోపల కోరు మొత్తం కూడా పదాధికారుల సమావేశంలో మొత్తం కూడా చర్చ జరుగుతుంది. దీంతోపాటు మొత్తం కూడా ఇప్పటికే అమిత్ షా తొలిసారిగా రావడం విజయవాడ, ఈ దక్షిణాది రాష్ట్రాల్లో సంబంధించినటువంటి ఏపీలో మాత్రం ఇప్పటికే తొలిసారిగా రావడం, దీంతో ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వంలో ఈ 2 ప్రభుత్వంలో బీజేపీ కూడా ఉండటం, ఇవన్నీ చూసుకున్న తర్వాత ఎవరెవరిని తీసుకోవాలి, అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ నుంచి వచ్చే వాళ్ళు ఎవరు ఉన్నారు, లేకపోతే కాంగ్రెస్ పార్టీలో కీలక నేతలు ఎవరున్నారు, ఎవరుంటే వీళ్ళని తీసుకోవచ్చు అనే దిశగా చర్చ జరుగుతుంది. కానీ వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి రాయలసీమ ప్రాంతానికి సంబంధించినటువంటి ఒక్క ఎంపీకి మాత్రమే ఈరోజు అమిత్ షాను కలవడానికి ఒక 10 నిమిషాలు సమయం కేటాయించారు అనేదే ఇప్పుడు ప్రధానంగా ఇక్కడ చర్చ జరుగుతుంది. ఆ దిశగానే ఆ నాయకుడు ఇక్కడికి చేరుకుంటారా, లేకపోతే ఎప్పుడు కలుస్తారు, ఎప్పుడు కలిసి తరువాత పరిణామాలు ఏ విధంగా ఉంటాయి అనేది మాత్రం ఆసక్తికరంగా ఉంది పరితోష్. ఇక్కడ మనం చూస్తున్నాం, మన విజువల్స్లో కూడా ఇప్పటికే అమిత్ షాను కలవడానికి ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి నాయకులు కానీ వీళ్ళంతా కూడా ఇక్కడికి చేరుకున్నారు. బీజేపీకి సంబంధించినటువంటి నాయకులంతా కూడా, ఏపీకి సంబంధించినటువంటి ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులంతా కూడా ఇక్కడికి చేరుకున్నారు. దీంతో పాటు ఈ రాజధాని ప్రాంతం ఏదైతే ఉందో, రాజధాని తుళ్ళూరు ప్రాంతానికి సంబంధించినటువంటి కొంతమంది రైతులంతా కూడా ఇక్కడికి చేరుకుని మొత్తం కూడా అమిత్ షాను కలిసేందుకు అపాయింట్మెంట్ తీసుకోవడం జరిగింది. అపాయింట్మెంట్ తీసుకుని ఈ ప్రాంతానికి సంబంధించిన నాయకులు కలిసి, ఏదైతే రైతులు కలిసి తమ అభిప్రాయాన్ని చెప్పాలి అని చెప్పేసి కూడా రైతులందరూ కూడా అనుకుంటున్నారు. మనం ఇక్కడ ఒక రైతు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, చెప్పండి, అమిత్ షాను ఎందుకు కలవబోతున్నారు మీరు? అదే ఇక్కడ మా అన్ని మల్టీక్రాప్ పండే పంటలు అండి, ఇవన్నీ వారికి చెప్పుకొని మా గోడు వినిపించుకుందామని వచ్చాం అక్కడికి. మేమైతే ఈ పంటలు పండే భూములు ఇవ్వలేము, అంతా సన్న సిన్నకారు రైతులమే. ఈ రాష్ట్ర ప్రభుత్వం చాలా మండి వైఖరిగా ప్రవర్తింది కాబట్టి వారికన్నా చెప్పుకొని వివరిందామని వచ్చాం. ఇది పరితోష్, మనం చూసాం కొంతమంది రైతులు కూడా తమ అభిప్రాయాన్ని చెప్పుకునేందుకు మొత్తం కూడా ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళకు కూడా అమిత్ షా ఇప్పటికే అపాయింట్మెంట్ ఇవ్వడం జరిగింది. అయితే ప్రధానంగా మాత్రం పార్టీ బలోపేతం దిశగా మాత్రమే లోపల గంటసేపుగా మొత్తం కూడా పదాధికారులతో చర్చ జరుగుతుంది పరితోష్. రైట్, థ్యాంక్ యూ దామోదర్.